యాక్చువల్లీ నేను మలేషియంలో రాజు అన్న క్యారెక్టర్ చేసిన హీరో ఫ్రంట్ రోల్. ఇదే ఫస్ట్ సినిమా యాక్చువల్గా నాకు కూడా, ఫస్ట్ ఇదే అయింది బయటకు వచ్చిన. రెస్పాన్స్ అయితే చాలా చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైం తెలంగాణ ఇంత కోర్గా యాస మాట్లాడడం, వినడం, జనాలందరూ లోకలోళ్ళు చాలా కనెక్ట్ అయ్యారు. మీరు ఇంకా జెన్యున్గా వాళ్ళని అడిగితే వాళ్ళు ఇంకా బరాబర్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో నాకు స్క్రిప్టింగ్ లెవెల్ నుంచి ఉన్నా కూడా నాకు బాగా అనిపించింది, నచ్చింది. అండ్ నేను నచ్చిందనే చెప్తే, ఎందుకంటే నేను యాక్ట్ చేసిన కాబట్టి. సో మీరు ఆడియన్స్ని అడగండి. అండ్ మల్లేశం అనేది ఒక సాధారణ మనిషి, ఆయన సిక్స్త్ క్లాస్ డ్రాప్ అవుట్ అయ్యి ఇట్లా ఒక పద్మశ్రీ అవార్డు తీసుకొని ఒక ఆస్మిషన్ కనిపెట్టడం అనేది చాలా గ్రేట్ థింగ్ అది. సో ఇది మెయిన్గా యూత్కి చాలా దగ్గర ఉంటుంది, ఎందుకంటే యూతే కదా మెయిన్ కీలకం దేశంలో అయినా ప్రపంచంలో అయినా కూడా. సో నాకు ఘోరంగా నచ్చింది, నేను చెప్తానా, ఖచ్చితంగా అందరూ చూడండి. చిన్న పెద్ద అట్లా తేడా ఏం లేదు, దీనిలో అబ్యూజ్ ఏం లేదు. బూతులు అట్లాంటి, సిగరెట్లు మందు లాంటివి ఏమి ఉండవు. తెలంగాణ సినిమా అంటే అందరూ బూతులు, సిగరెట్లు, మందు ఇట్లా మాట్లాడుకుంటారు, అట్లాంటివి ఏమి ఉండదు. ప్రాపర్ ఒక సినిమా వచ్చింది తెలంగాణ నుంచి, అది ప్రాంతీయ చిత్రం. మళ్ళీ తెలంగాణ ఆంధ్ర సపరేట్ ఏం లేదు, కాకపోతే ప్రాంతీయ చిత్రాలు రావాలి, లోకల్ చిత్రాలు రావాలి. ఈ సినిమా నేను చూడమని 100కి 200% చెప్తాను. అన్వేష్ రాజు క్యారెక్టర్ చేశాడు, నేను అంజి క్యారెక్టర్ చేసిన. సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఫస్ట్ షో నుంచే. అండ్ యా, మీరందరూ కాస్త సపోర్ట్ చేయండి తెలంగాణ ప్రజలు. తెలంగాణ ఒకటే కాకుండా ఆంధ్ర పీపుల్ నుంచి కూడా ఒక అతి సామాన్యుని జీవితాన్ని తెరపై తీసుకొచ్చిన మా రాజుగారికి, మా డైరెక్టర్ రాజుగారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్ అన్న. అండ్ ఇంకో విషయం నేను చెప్పాలనుకున్నా, ఎస్పెషల్లీ మా నాన్నగారికి. నాన్న, ఫైనల్గా నేను యాక్టర్ అయ్యాను, టీవీలో కనబడాలని అన్నావు కదా, కనిపిస్తున్నా నాన్న చూడు. అండ్ చాలా హ్యాపీగా ఉంది నాన్న, నీకు సినిమా నచ్చే ఉంటుంది. యా, థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ మా సినిమాని కాస్త స్ప్రెడ్ చేయండి. పల్లెటూరు వాతావరణము, తెలంగాణ యాస, అవన్నీ అసలు మా ఇంట్లో మేము మాట్లాడుకున్నట్టే అనిపించింది. ఎక్కడ నాకు ఏదో మూవీ తీస్తున్నట్టు అట్లా అనిపించలేదు. వెరీ నైస్. నేను ఇది రెండోసారి చూస్తున్నాను. వెరీ ఇన్స్పిరేషనల్ మూవీ, వెరీ మోటివేషనల్. ఇందాక చెప్పినట్టు అందరూ చూడండి, ఫ్యామిలీతో పాటు చూడండి, ఎస్పెషల్లీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, బికాస్ ఇట్స్ అ వెరీ ఇన్స్పిరేషనల్ మూవీ. న్యాచురల్గా రియాలిటీ ఇట్స్ గివ్స్ అసలు నేషనల్ అవార్డు పిక్చర్, దీనికి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. వస్తుందన్న మూవీ టెక్నాలజీ గురించి ఆశంలో ఉంది. ఇది ఒక మిషన్ తయారు చేస్తాడన్న, మిషన్ గురించి ఆశ మిషన్ నేత నేర్చుతారు కదా, యూత్ కంటే ఉంటుందన్నా, కానీ అది ఉండేటలోకి ఉంటుంది. చాలా బాగుంది అన్న సినిమా, సూపర్ ఉందన్న సినిమా. బాగుందన్న సినిమా, పల్లె గురించి చాలా బాగుంది, ఎంత కష్టపడడో చాలా చూపించారు. బాగుంది, బాగుంది, సూపర్ ఉందని ఆ సినిమా, మంచి నచ్చింది, బాగుంది. పేదలకి బాగుంది భయ్య సినిమా, జీవితం మల్లేశంగా జీవితం చాలా బాగా, సినిమా చాలా బాగుంది భయ్య. సాంగ్స్ ఓకే కానీ, సాంగ్ కూడా ఓకే కానీ, ఒక యాక్టింగ్ ప్రియదర్శన్ కామెడీ నుంచి ఒక స్టెప్ ముందుకొచ్చి తీశాడు భయ్య. సినిమా కూడా చాలా బాగుంది. ఒక యాక్చువల్గా ఒక చేనేత కార్మికుడు ఏం చేయాలనుకుంటున్నాడు అంటే వాళ్ళకి మిషన్ ప్రాబ్లం ఉంటుంది, ఆ మిషన్ కోసం వాళ్ళ ఊరోళ్ళు కానీ అందరు కానీ ఎక్కిరిస్తారు, కానీ అది ఎట్టైనా పట్టుకొని విక్రమార్కులాగా ఆ మిషన్ చేయాలి అని చెప్పి ఊరి నుంచి ఇక్కడ వచ్చి ఆటో నడుపుకొని అట్లా అనుకొని ఎన్నో కష్టాలను అనుభవిస్తాడు. కానీ వాళ్ళ భార్య ప్రోత్సాహంతో, వాళ్ళ అమ్మ ప్రోత్సాహంతో ఆ మిషన్ కనబెట్టి ఎంతోమంది చేనేతకు ఉపాధి కల్పించినట్టు చేస్తాడు. ఒకవేళ ఆయనకు చదువు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాకపోయినా కానీ ఇక్కడ సినిమాలు ఇవ్వడం జరిగింది, పోటీకి వచ్చి బుక్స్ తీసుకొని మళ్ళీ డిక్షనరీలో తెలుగులు ఉంటాయి, అవి ఇంగ్లీష్లో మళ్ళీ చూసుకొని ట్రాన్స్లేట్ చేసుకొని అంత బాగా తీసుకొని. కామెడీ కొంచెం పర్వాలేదు, కామెడీ ఉన్నది, డైలాగ్స్ కూడా బాగున్నాయి, కొన్ని పాటలు కూడా ఒక 2-3 బాగున్నాయి ఉన్నాయి. సినిమా చాలా బాగుంది, మంచి కథ, మల్లేశం మన కథ. చూస్తున్నంతసేపు కాస్త అలా కథలోకి వెళ్ళడానికి కొంచెం టైం పట్టింది, వెళ్ళిన తర్వాత కాస్త తెలియకుండానే కొన్ని చోట్ల కన్నీళ్ళు వస్తాయి. అంటే ఒక మనిషి తన బ్రతుకు కాకుండా నేను బాధలు పడిపోయి జనం కోసం ఇంత చేస్తాడా? ఆ చివరికి సినిమా అంతా అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడింది ఒక ఎత్తు, సినిమాలో మల్లేశం గారు స్టేజ్ ఎక్కి మాట్లాడింది ఒక ఎత్తు, తెలియని బాధ ఉంది. ఒక మనిషి నిజంగా ఆలోచిస్తే సమాజం కోసం ఇంత, అంటే ఇది మన సినిమా, మన మనిషి సినిమా, వీలైనంతవరకు దీన్ని స్ప్రెడ్ చేయండి. చిన్న సినిమా, గొప్ప సినిమా, మనకు కావాల్సిన సినిమా.
ఇలాంటి సినిమాలు కొద్ది గొప్ప మనుషులు మార్పు తెస్తాయి. థ్యాంక్ యూ బ్రదర్. అన్నీ బాగున్నాయి, అంతకుమించి కథ బాగుంది. కథలో ఆ జర్నీ బాగుంది. జనం కోసం ఒక మనిషి సాధారణమైన ఒక ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళి ఎంత కష్టపడ్డాడు, ఈ కష్టమంతా తన కోసం కాకుండా జనం కోసం ఎలా చేశాడు అనేది కథ. గొప్ప సినిమా ఇది, స్ప్రెడ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. నాది అంత స్థాయి కాదు, ఏదో క్రియేట్ చేసింది ట్యూన్ చేస్తే పాడతాను తప్ప అలా పాడేది కాదు. ఒకవేళ అవకాశం ఉంటే చూద్దాం, తర్వాత రాసుకొని చేసుకునేది ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ. హీరో బాగుందండి, అందరూ కథకు తగ్గట్టు అంటే ప్రతి పాత్ర బాగుంది అని చెప్పకూడదు. ఒక నటుడిగా నేను అది అలాంటివి డిస్క్రిప్షన్ లాంటివి ఇవ్వకూడదు. అందరూ బాగున్నారు, అందరూ బాగా చేశారు. తెలియకుండా మాట్లాడుతుంటే చూడండి కళ్ళు నీళ్ళు తిరిగాయి నాకు కూడా. అంటే అలా తీసుకెళ్ళిపోయింది కథ, బాగుంది. బయటకు వచ్చినప్పుడు ఎక్కడో తెలియనేదో ఇంటికి పట్టుకెళ్తున్నట్టు ఉంది. మనతో ఉన్న మనిషి అయినా మన చుట్టుపక్కల మనిషి అయినా మనుషులు ఊర్లో ఎలా బిహేవ్ చేస్తారన్నా ముసలమ్మ పాత్రతో అంటే మన ఊర్లో జరుగుతున్న వాతావరణం క్లియర్ కట్గా చూపించి దాన్ని కథలో తీసుకెళ్ళి ఆ మనిషి బాధను చూపించడం చాలా బాగుంది. చివరిగా సక్సెస్ అయిన విధానం కూడా బాగుంది. ఇంకా రెండు గంటలు అంటే ఇలాగే స్లోగా సాగుద్దేమో అనుకున్నా, కానీ మెల్లమెల్ల మెల్లమెల్ల సినిమా అయిపోయిందని ఎలా తీసుకొచ్చాడు ఆయన. గొప్పగా ఉంది సినిమా.